హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మనీ ప్లాంట్ని ఇంట్లోనే కుండీలో ఈజీగా చక్కగా హైట్ ఎలా పెరగచ్చో తెలుసుకుందాం. అంతేకాక ఈ చిన్న చిన్న ఆకుల నుండి మనం పెద్ద పెద్ద ఆకులుగా ఎలా మనం చెట్టును పెంచుకోవచ్చో మీకు చెప్తాను. చూడండి, చిన్న ఆకు నుండి నేను ఇంత పెద్ద ఆకులు కూడా మనం వచ్చేటట్టు ఆ మనీ ప్లాంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనేం బ్యాలెన్స్ ఏం పెట్టలేదు, ఇది కుండీలోనే పెరిగిందండి. మొత్తం కుండీలోనే పెంచండి. చిన్న ఆకుల నుంచి ఇవి చిన్న ఆకుల నుంచి ఇవి ఇంత పెద్ద ఆకులు కూడా మనం పెంచుకోవచ్చండి. ఏమైనా మనకి ఏమైనా కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తే మన ఆకుల్ని అప్పుడప్పుడు తీసేయాలండి, లేకుంటే తీసేసేయాలి ఆ ఆకుల్ని. ఇలాగా గ్రీనరీగా ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలి. మనం మనీ ప్లాంట్స్ని ఇలాగా బాటిల్స్లో కానీ గ్లాస్ షీషర్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇవి వేళ్ళు కదా, వేళ్ళు తడిమేట ఇది తడిసేటట్టు పెట్టుకోవాలండి. పెట్టుకోవటం వల్ల మనకి ఇది మొక్క అనేది గ్రోయింగ్ బాగా ఉంటుందండి. ఇది వాటర్ అనేది 2-3 రోజుల పడాలి, వాటర్ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే మొక్క ఫ్రెష్గా పెరుగుతుందండి, గ్రీన్గా ఉంటుంది. ఇలాగే మనం గాజీషల్లో కూడా ఈ లీవ్స్తో మనం పెంచుకోవచ్చండి. వాటర్లోనే ఇది ఇండోర్లో ఎండ తగిలేటట్టు పెట్టుకుంటే మనం ఇది మొక్క గ్రోయింగ్ అనేది నెమ్మదిగా పెరుగుతుందండి. అలాగే సాయిల్లో మనం మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఇది మట్టి అండి, మట్టి కొక్కు పెట్టు మనం బర్మీ కంపోస్ట్ వేసి పెట్టుకున్నాము. మనం మనీ ప్లాంట్ వేసే ముందర దేనికి ట్రైనర్ హోల్ పెట్టుకోవాలి, దీన్ని కొంచెం వాటరింగ్ చేసుకోవాలండి. ఇది మనీ ప్లాంట్ మనం ఒక కొమ్మ తీసుకున్నామండి. దీన్ని ఇప్పుడు ప్లాంట్ కొమ్మ కానీ ఇది వేళ్ళు ఇవన్నీ వేళ్ళు అండి. ఇది ఏంటంటే మనం ఒక ఆకుని కట్ చేసుకున్నాం. మన సాయిల్లో ఇలా మనం ఇలాగైనా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకొని ఆకుని ఆ వేరు లోపలికి వచ్చేసి మనం మట్టితో ఇలా టైట్గా కప్పేసి మనం ఇలా పెట్టుకోవచ్చండి. వాటర్ పోసుకునేటప్పుడు స్లోగా వాటర్ పోసుకోవాలి, లేకుంటే అది ఆకు అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా ముట్టుకోవాలి గట్టిగా. ఇవన్నీ కట్ చేసుకున్నాము, వేరుతో సహా మనం ఇలా వేరు లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా లోపలికి వచ్చేసి ఇలా పెట్టుకుంటాం. వేరనేది లోపలికి వెళ్ళి ఈ మట్టితో మనం టైట్గా పెట్టేయాలండి. ఇలా టైట్గా పెట్టేయటం వల్ల వేరనేది లోపల గట్టిగా పట్టుకోవడానికి 2-3 రోజులు పడుతుందండి. 2-3 రోజులకి బాగా టైట్ అయ్యి మనకి ఆకులు రావడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఆకులు మనకి కొత్త ఆకులు ఎవరి ప్లాంట్స్ రావడానికి 20 డేస్ 1 మంత్ పడుతుంది. దీన్ని మనం ఇలా కట్ చేసుకొని ఇది సపరేట్గా ఇలా పెట్టుకోవచ్చు, ఇలాగే పెట్టుకోవచ్చు. ఇలా కట్ చేసాం కదా, ఇలా కొంచెం ఇలా సాయిల్లో మనం ఇలా పెట్టి గట్టిగా ఒత్తిడి పెట్టుకోవాలండి. వాటర్ అనేది స్లోగా ఇచ్చుకోవాలి. మన ఇండోర్లో పెట్టుకున్నట్టయితే 2-3 డేస్కి ఒకసారి మనకి
సన్లైట్ కింద పెట్టుకోవాలి, లేదా బయటనే పెట్టేయండి, ఎక్కువ ఎండ తగలకుండా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఇది చాలా గుబురుగా అనేది బాగా గుబురుగా వచ్చేస్తుంది. కొంచెం టైం పడుతుంది, లేట్గా వస్తుంది. ఇలాగా మన సాయిల్లో మనం మనీ ప్లాంట్ని లీవ్స్తో మనం పెంచుకోవచ్చండి. వాటర్ ఇచ్చుకున్నాం కాబట్టి మనం అది డైలీ వాటర్ అయితే ఇవ్వాలండి. మనం రోజు ఏమైతే మొక్కలకి నార్మల్ మొక్కలకి ఇస్తామో అది కంపోస్ట్ కూడా ఇవ్వాలి, అది వాటర్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఇవి మీకు చెప్పాను కదా, ఇవి మన చిన్న లీవ్స్ నుండి పెద్ద లీవ్స్కి ఎలా మారుతాయంటే, మనం వాటర్ ఇచ్చుకునేటప్పుడు ఈ మొక్కలకి మొత్తం చెట్టు మొత్తం వాటర్ ఇచ్చుకోండి. ఇలా వేరు కనిపిస్తుంది కదా, ఈ వేర్లు కూడా తడిసేటట్టు మనం మొక్క మొత్తం వాటర్ ఇచ్చుకుంటే ఇవి చిన్న ఆకులు కూడా పెద్ద పెద్దగా ఇలా మారుతాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న ఆకులను పెట్టించండి. ఇది మనం పెట్టిన తర్వాత 1 మంత్కి ఇలాగా ప్లాంట్స్ అనేవి వస్తాయి, స్మాల్ బేబీ ప్లాంట్స్ అనేవి వస్తాయండి. ఇలాగా చూడండి గ్రోయింగ్ అనేది ఇలాగా, అది ఇది ఇండోర్ ప్లాంట్ అండి. మనకి ఒక్కోసారి వాటర్ 2 డేస్కి ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది, కానీ ఎక్కువ ఎండలో పెట్టకుండా ఉంటే ఎక్కువ ఎండ తగలకూడదు.